अंकुल नमस्ते। नमस्ते पेर अंकुल? पेर मल्लेश। बागुन्नारा? बागुन्ना, मीरु बागुन्नारा? सूपर उन्ना। सो एलक्षन कूडा रानुंदी, ऑलरेडी केसीआर कूडा मैनुफैक्चर रिलीज चेसिंडु, कांग्रेस मैनुफैक्चर कूडा आरु ग्यारंटीलु अनि चेप्पि रिलीज चेसिंदि, एदि बागुन्नायि अंटारु मीरु? ఇప్పుడు ఉన్న రూలింగ్ పార్టీలు అంటే మన టీఆర్ఎస్ ఉన్నది. ఇప్పుడు ఉన్న ప్రభుత్వంలో ఇక టీఆర్ఎస్ వస్తేనే ఇప్పుడు కొన్ని పనుల నేటికి ఆగాయి. మళ్ళా ఇక కొత్త పార్టీలు వస్తలకు మళ్ళా సంవత్సరం కావాలి. మళ్ళా రియల్ ఎస్టేట్ గిట మళ్ళా ఇక కొత్త పార్టీ వస్తలకు మళ్ళీ అన్ని పడిపోతాయి. మళ్ళీ ఇప్పుడు ఉన్న రూలింగ్ పార్టీ వస్తేనే మనకు అందరికీ న్యాయం జరుగుతుంది అన్నట్టు మనం కోరుతున్నాం. మళ్ళా అంటే ఇప్పుడు ఈ మేనిఫెస్టో రిలీజింగ్ చూసిరా కేసీఆర్ది, ఆ కాంగ్రెస్ కి మనం కంపారిజన్ చేసుకుంటే ఏది బాగుంటుంది అంటారు? అంటే రేషన్ కూడా సన్నబియ్యం ఇస్తా అని చెప్పి అంటున్నారు కేసీఆర్. కేసీఆర్ ఉన్న ప్రభుత్వానికి దానికి డోకెన్ లేదు. ఇక కేసీఆర్ది ఇప్పుడు ఇస్తే ఇప్పుడు కేసీఆరే ఇస్తాడు. మళ్ళీ ఇది పడ్డా కానీ కేసీఆరే ఇది ఇన్ అవుతాడు. కంపల్సరీ ఏ పార్టీ ఉన్నా కానీ కేసీఆరే ఇన్. అంటే ఇక్కడ చాలా వచ్చినా బీజేపీ వచ్చినా కేసీఆరే ఇన్. రైతు బీమా అని చెప్పి ఇలా రైతు బంధు కూడా ఇప్పుడు పెంచడం జరిగింది. ఇస్తూనే ఉన్నాడు కదా, ఆయన గిట్టి ఇస్తూనే ఉన్నాడు కదా. అంటే నమ్మకం ఉందా? ఆ నమ్మకం ఉన్నది, ఇస్తూనే ఉన్నాడు. ఈ నమ్మకం లేనిదే ఇలా జరుగుతున్నాయి పనులు అనేటి గిట్ట. పరిపాలన ఇప్పుడు 3 సార్లు ఆయన ఉత్సుకం గిట్ట జరుగుతుంది. అంటే ఇప్పుడు ఇచ్చిన మేనిఫెస్టోకి సంబంధించి పక్క గవర్నమెంట్ వచ్చిన 7 నెలలకి అన్ని రిలీజ్ చేస్తా అని చెప్పి అంటారు, మరి దానిపైన మీకు ఆ నమ్మకం ఉందంటారా? లేకుంటే కాంగ్రెస్ వస్తే బాగుంటుంది అనుకుంటారా మీరు? కాంగ్రెస్ వల్ల ఒకప్పుడు ఉండేది కాంగ్రెస్ అనేది, ఇప్పుడు కాంగ్రెస్ అటువంటి నాయకులు లేరు. ఇప్పుడు మళ్ళీ అటువంటి నాయకులు రావాలంటే మళ్ళీ ముందుకు రావాలి. ముందుకు వస్తే కాంగ్రెస్ ఇదైతుండే కానీ మళ్ళీ ఇప్పుడు కాంగ్రెస్లో ఉన్న ఇప్పుడు టీఆర్ఎస్లో ఉన్న ఎమ్మెల్యేలు కాంగ్రెస్లో లేరు. ఆ కాంగ్రెస్ ఇప్పుడు మళ్ళీ ఇక్కడ ఎమ్మెల్యేలు జంప్ అయితే కాంగ్రెస్ దుంకొచ్చు, లేకపోతే ఉన్న పార్టీ రూలింగ్లో టీఆర్ఎస్ఏ ఇన్ అవుతుంది. కేసీఆర్ పైన మీకు నమ్మకం? కేసీఆర్ పైన నమ్మకం ఉన్నది. ఇంకోటి ఇప్పుడు పేదవాళ్ళకి గిట ఇప్పుడు రియల్ ఎస్టేట్ చాలా అయిపోయింది. ఇప్పుడు భూములది రియల్ ఎస్టేట్ అయిపోయింది, భూముల సమస్యలు. ఇప్పుడు ఎవడన్నా తీసుకుందామంటే గిట వస్తలేరు. ఇప్పుడు మళ్ళీ ఏంటంటే ఇప్పుడు మాకు నమ్మకం ఏంటంటే రియల్ ఎస్టేట్ ఇప్పుడు మళ్ళీ ఇదే పార్టీలో రూలింగ్ ఉంటే మళ్ళీ జంప్ అయ్యే కార్యక్రమం ఉన్నది. మళ్ళీ కొత్త పార్టీలు వస్తాలకు మళ్ళీ 1 సంవత్సరం టైం పడుతుంది అన్నట్టు మాకున్నది. ఇప్పుడు తెల్ల రేషన్ కార్డు ఉన్న వాళ్ళకి కూడా చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. ఇప్పుడు అంటే కేసీఆర్ బీమా అని చెప్పి కూడా కొత్త పథకం కూడా అమలుకు రానుంది. వస్తున్నాయి, ఇస్తూనే ఉన్నారు. ఇక మన ఎమ్మెల్యేల స్టాఫ్లు ఇది ఉండి మన ప్రజలను అనేది సరిగా చూసుకుంటుంటాయి గిట. ఇక కేసీఆర్ పేరు అక్కడ మంచిగా ఉంటుంది, ఇక్కడ ఎమ్మెల్యేలు గిట దాన్ని సహకరించుకుంటుంటాయి గిట. పనులు గిట ఎమ్మెల్యేలు గిట మళ్ళా కంపల్సరీ ఆ పనులు చేస్తుంటే గిట మంచిగా అవుతారు, మంచిగా ఇన్ అవుతుంది. అంటే మొత్తానికి అయితే కేసీఆర్ మళ్ళీ గెలుస్తారు? కేసీఆరే కంపల్సరీ ఇది ఉంటుంది, కేసీఆరే గెలవాలని గిట ఇది పడుతున్నాం మేము గిట. మాకు గిట ఇప్పుడు రియల్ ఎస్టేట్ అనేది ఆగిపోయింది, పనులు అనేది ఆగిపోయినాయి. ఇప్పుడు మేము గిట ఇండ్లు కట్టుకునేది ఉన్నది, ప్లాట్ అమ్మేది ఉన్నాయి, కొనేటోళ్ళు లేరు అట్లా అన్నట్టు ఇది అయిపోయింది.